Namaste, welcome to Valayam TV. Yadadri Lakshmi Sametudaina Narsima Swami Alaya Pranganam Bhaktulato Kikirsipoyayi. Varantapu Selavu Dinam Kavadamto Adivaram Yadadri Sunni Darsinchukunenduku Vachina Bhaktulato Yadadri Potettindi. Kutumba Sabhyulato Vachina Bhaktulu Narasimhuni Darsinchukunenduku Gantala Koddi Queue Kattaru. Mulugu Jillaloni Venkata Pur Mandalam Palampeta Gramamloni Prapancha Prasidhiganchina Rama Padevalayani Videsi Vyoharala Shakha Adhikarulu Sanjay Battacharya, Armstrong Changsan, Abagani Ramu, Dr. Surabhi Singh Adivaram Sandarsincharu. Varangallo Nirminchatalapetina Prabhutva Super Speciality Hospital ku 1100 Kotla Rupayala Paripalana Anumatulu Manjuru Chesaru Adhikarulu. Designla Namunalanu Kuda Khararu Chesaru. 15 Ekarala Vistirnamlo 24 Antastula Ettuto Aspatrini Nirminchanunnaru. సెలబ్రిటీలను కోట్లాది రూపాయల మేర మోసం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరి 2 రోజుల కస్టడీ ముగిసింది. విచారణ సందర్భంగా ఇద్దరి పేర్లు వెల్లడించింది. వారిలో ఒకరు రాధికా రెడ్డి. తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని రాధికా స్పష్టం చేశారు. విచారణలో పేర్లు చెప్పిన వారికి పోలీసులు నోటీసులు పంపించారు. TDP అధినేత చంద్రబాబు సతీ మణిభువనేశ్వరి అనుమతిస్తే ఎమ్మెల్యేలు అందరం ఆమె కాళ్ళను కన్నీటితో కడుగుతాం. పొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అన్నారు. TDP గౌరవ సభ పేరుతో ఆ పార్టీ అధినేత భార్యను అగౌరవపరుస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రకు జేడీ లక్ష్మీనారాయణ సంగి భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ABN ఆంధ్ర జ్యోతితో మాట్లాడుతూ అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అన్ని ప్రాంతాల్లో అక్కడ వనరులు సౌలభ్యం మేరకే అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విశాఖ ఆర్కే బీచ్లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో బీచ్ నుండి దుర్గాలమ్మ గుడి వరకు సుమారు 200 మీటర్ల మేర భూమి కోతకు గురైంది. సముద్రం ముందుకు రావడంతో పలు చోట్ల భూమికి ఉంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. బీచ్లోకి పర్యాటకులను అనుమతిని నిషేధించారు అధికారులు. పెళ్లి చేసుకుంటానని మోసగించి తన వద్ద నగదు దోచుకుని పరారైన ప్రేమికుడిపై చర్యలు తీసుకోవాలంటూ బిగ్ బాస్ ఫేమ్ జూలీ అమిజింకా రై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరీనా బీచ్లో జరిగిన జల్లికట్టు ఉద్యమంలో కొత్త రకం నినాదాలతో హోరెత్తించిన జూలీ తమిళ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ప్రజలకు బాగా పరిచయమైంది. తాను సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పందించారు. ప్రస్తుతానికైతే తనకు అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికి మాత్రం తెలుసని అన్నారు. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 4 కేసులు బయటపడగా తాజాగా మరో కేసు నమోదైంది. బెంగళూరులో 2, గుజరాత్లో 1, మహారాష్ట్రలో 1 కేసు నమోదవగా ఇప్పుడు ఢిల్లీలోనూ మరో కేసు వచ్చింది. నాగాలాండ్లో భద్రతా దళాలు పొరపాటు పడ్డాయి. మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్లో జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయన్న వార్తలు వినిపిస్తున్న వేళ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉత్తరప్రదేశ్ బృందావన్లోని శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించిన కంగనా అనంతరం విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు కంగనా స్పందిస్తూ తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. భారత్ రష్యా స్నేహ బంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించనున్నారు. వార్షిక సదస్సులో భాగంగా సోమవారం ఢిల్లీకి రానున్నారు. రేపు సాయంత్రం 5:30 ప్రధాని మోదీతో పుతిన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. ఉదయం 5:17 భూమి కంపించిందని ఇండోనేషియా వర్గాలు వెల్లడించాయి. ఇండోనేషియాలోని టోబెలా ప్రాంతానికి 259 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు USGS పేర్కొంది. ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా 127 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2 డోసులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య 47.59 కోట్లకు చేరింది. దేశ వయోజనుల జనాభాలో 50% మందికి పైగా 2 డోసుల టీకాలు తీసుకున్నారు. వాయుసేనకు చెందిన యుద్ధ విమానం టైరును అపహరించిన ఘటన యూపీలో జరిగింది. మిరాజ్ యుద్ధ విమానానికి ఉపయోగించే 5 టైర్లను భారీ ట్రక్పై ఉంచి లక్నోలోని బిక్షికా తాలబ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి తరలించేందుకు సిద్ధం చేశారు. అయితే అందులోని ఓ టైర్ ఇటీవలే అదృశ్యమైంది. దీన్ని గుర్తించిన ట్రక్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఊహించని రీతిలో ఓ వివాదంలో చిక్కుకున్నారు. తనను ఉద్దేశించి సీఎం నితీష్ కుమార్ బ్యూటిఫుల్ అంటూ వ్యాఖ్యానించారని బీజేపీ మహిళా ఎమ్మెల్యే నిక్కీ హెమ్బ్రోమ్ ఆరోపణలు చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో తాను గిరిజనుల ఉపాధి గురించి మాట్లాడానని నిక్కీ వెల్లడించారు. 70 ఏళ్ల వయసు పైబడిన వారిని రాజకీయ పదవులకు పోటీ చేయకుండా నిషేధించాలని ట్వీట్ చేశారు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. ట్వీట్లో చట్టసభ సభ్యులు ఎవరనేది ప్రస్తావించినప్పటికీ జో బైడెన్, ట్రంప్ల గురించి అని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇటీవల ముగిసిన T20 ప్రపంచకప్లో భారత జట్టు ఘోర పరాజయంపై టీమిండియా మాజీ సారథి BCCI బాస్ సౌరవ్ గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత 4-5 ఏళ్లలో తాను చూసిన అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదేనని పేర్కొన్నాడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి వలయం టీవీ. ఈ బులెటిన్ మీకు అందించిన వారు అట్టికా గోల్డ్ కంపెనీ.